గోంగూర, గోంగూర ఊరగాయ తింటావా, అమ్మో బీపీ ఎక్కువ అయిపోతుంది, అయ్యో కొబ్బరి చట్నీ తింటావా, కొలెస్ట్రాల్ వస్తుంది, అయ్యో నువ్వులు తింటావా, నల్లగా అయిపోతావు అని డాక్టర్లు ఈ తజ్ఞులు చెప్పడం మొదలుపెట్టారు. మనం ఊరగాయలు తినేది ఆపుచేసాము, కొబ్బరి చట్నీలు తినడం ఆపుచేసాము, కోడిగుడ్లు తినడం మొదలుపెట్టాము, హార్ట్ బ్లాక్లు మొదలయ్యాయి రా బాబు. 16 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు, హార్ట్ అటాకు వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు, కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు. 16 ఏళ్లకు హార్ట్ అటాక్ ఏమిటి, 20 ఏళ్లకు బీపీ టాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్నించట్లేదు. మీరు చేయాల్సింది ఇంతే, ఒక వారం సొరకాయ, ఒక వారం దోసకాయ, ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొని పొద్దున తాగండి. 9 వారాల్లో 95% బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళాం, విజయవాడలో కదండి, 8 మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారంటీ ఇవ్వలేము, ఏం చేయాలో తెలియదు, చెయ్యి ఇలా ఎత్తలేము, కాలు ఇలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేశారు, స్టంట్ వేయలేము, ఏమి చేయలేమని. మీ లెక్చర్లు విని దోసకాయ రసము, గుమ్మడికాయ రసము, బూడిది గుమ్మడికాయ రసము, మీరు 9 వారాలని చెప్పారు, యాక్చువల్లీ 6 వారాలకే మాకు శక్తి వచ్చేసింది, నడవడం మొదలుపెట్టాము. 9 వారాలకు నేను ఇప్పుడు 3 కిలోమీటర్లు నడుస్తున్నానని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 వచ్చి చెప్పారు. 100,000 మంది కానీ దోసకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా, సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా? సొరకాయ అంటే ఎలా ఉంటుంది, సొరకాయ అంటే సొరకాయలాగా ఉంటుంది. అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం. ఎంత వైవిధ్యమైన ప్రదేశం మనది, అది ఎన్ని కూరగాయలో, ఎన్ని ఆకుకూరలో, ఎన్ని ఫలాలో, ఎంత అమృత ఫలం జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాం. అమృత ఫలం పేరే అమృతం, పరిపూర్ణ ఫలం. కానీ ఏమంటున్నారు, పాలు పరిపూర్ణ ఆహారం అంటున్నారు, పాలు మీకు పరిపూర్ణ విషం. ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివి ఫ్రూట్ తినండి, స్ట్రాబెర్రీ తినండి. అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలియదు. లేదు లేదు, మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము, ఆక్వాకల్చర్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. అలా పెంచాల్సిన కర్మ మనకేమిట్రా, ఆ సీతాఫల పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది, రాళ్ళ సందుల్లో పెరుగుతుంది. ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిశ్చార్జ్, గర్భకోశ సంచుల్లో ఊరిమూత్రం అంటే మంటమూత్రం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ 6 రోజుల్లో మాయమైపోతుంది. ఆ కాల్షియం, కాల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా, 2 సీతాఫల పండ్లు తినండి, మీకు ఎంత కాల్షియం కావాలి 2 నెలలకు అంతా దొరికిపోతుంది. ఏ డాక్టర్ అయినా సీతాఫల పండు తిను అని చెప్తున్నాడా? నువ్వులు తినండి ఒక లడ్డు, 100 గ్రాముల లడ్డు 1 లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికితే చేస్తుంది. 1 లీటర్ పాలు తాగితే మీకు దొరికేది 180 మిల్లీగ్రాముల కాల్షియమే, ఉండేది 1 గ్రాము అయితే దొరికేది అంతే. కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు, ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి, ఆ కంపెనీలకు దుడ్డు కావాలి, స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి. మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం. ఎందుకు మన మీద రుద్దుతున్నారు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి పాలు తాగండి, గుడ్లు తినండి, ఇది చేయండి, అది చేయండి అని ఈ స్కీములు, స్కాములు. మనకు అవసరం లేనివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు. మనం బసవన్నంలాగా తలలు ఊచుకుంటూ వాళ్ళు చెప్పింది, పెద్ద పెద్ద పొట్టలు, బ్లాకులు, ఇది అది దిక్కుతోచట్లేదు, అయోమయ స్థితి అంటున్నాం. మనం చేయాల్సింది ఇంతే, మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా, ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు. మనమే కాదు, మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండ్రా, మీరు ఆరోగ్యంగా ఉండర్రా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు. ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో, బంజరు భూముల్లో,
ఎవరి అవసరము లేదు, నాలుగే నాలుగు వానలు చాలు. మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే 8,000 లీటర్ల నీళ్లు కట్టాలి ఒక్క కేజీ పెంచేదానికి. అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు, కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది 10 రూపాయలే, ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది 100 రూపాయలు. సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు, ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల. అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు, మిక్సీలని మేము ట్వీక్ చేసి, నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్య గారు బుచ్చి అని ఉంది, ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను. అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపురంలోనే చదువుతుంది, మాలా అని, ఇక్కడ వచ్చి ఉండాలి, వీళ్ళ కాలేజీలోనే చదువుతాం. ఆ మెథడ్ని పల్లెలకు అందచేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామంటే, ఆ మిక్సీకి ఇంకా కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు. డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ లైట్స్. ఇంకొక 4 సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి, కోల్ లేదు, ఇంధనం అయిపోతుంది. సో నిజంగా అప్పుడు మీరు భోంచేయాలంటే భానుజా గారి దగ్గర రావాలి, ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు. అర్థమవుతుందా? ఆ మిక్సీని పనిచేసేదానికి వీ హ్యావ్ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్. ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేటు. సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము, నీడలో కూర్చుంటాము, ప్లేట్ ఎండలో ఉంటుంది, మిక్సీ రెడీ అవుతుంది, సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు, బియ్యం రెడీ చేసి ఇస్తారు. సో ఆవిడ వెనక తిరగండి, ఆ మహిళల వెనక తిరగండి, మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు 5 సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి. ఎందుకంటే ఆ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీని మేము గడిచిన 5 సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము. అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు. బాలన్ ఎక్కడున్నావయ్యా బాబు? ఆయన ముందుకు రాడు, వెనకలు ఉంటాడు మహానుభావుడు. బాలన్ అని ఆయన ప్రతి పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మైసూర్లో ఒక చిన్న పల్లెలో 5 ఘటకం అంటే 5 మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే, ఈ మిషన్ల చేతుల్లో చిక్కుకొని మళ్ళా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్లకుండా ఉండాలని డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ, అప్రోప్రియేట్ టెక్నాలజీ అని తయారు చేశాము. ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం, ఎందుకంటే మీరు పెంచడం పెంచుతారు, మళ్ళా కంపెనీలకు దారికి పోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా బియ్యం తయారవుతుంది, మీరు భోంచేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి ఇవ్వచ్చు. ఈ అద్భుతం ఎందుకంటే ఈ ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా 7 సంవత్సరాలు ఉంటాయి, మీరు పొట్టు తీయకుండా ఉంటే. పొట్టు తీస్తే 2 నెలల్లో పురుగు వస్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి, ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు, ఎంత కావాలో అంత తింటూ ఉండొచ్చు. సో ఈ దీన్ని నిల్వ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు. ఎంత అద్భుతం చూసుకోండి, ఇది కొర్రలే కావచ్చు, రాగులు కావచ్చు, అండు కొర్రలు కావచ్చు, ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడిచ్చాడు. బీజ కవచం ఉందంటే ఏ పురుగు రాదు, బీజ కవచం తీసేస్తే పురుగు వస్తుంది, ఒక నెలలో వచ్చేస్తుంది. సో స్వచ్ఛందంగా మీరు అప్పటికప్పుడు ధాన్యాన్ని నిల్వ ఉంచవచ్చు, బియ్యాన్ని నిల్వ ఉంచేదానికి లేదు. అది ఫ్రెష్గా తయారు చేసుకొని ఈ చిన్న చిన్న మిక్సీలో ఎప్పటికప్పుడు తయారు చేసుకొని అందరికీ సరఫరా చేయొచ్చు. సో ఈ మిడిల్ మ్యాన్కి దక్కాల్సిన ఆ లాభం రైతులకే నేరుగా వచ్చేందుకు మేము ఈ పద్ధతిని కనిపెట్టుకున్నాం. అంటే మనం ఏం చేసినా మన రైతులు, మన పల్లెలకు ఆర్థికంగా సహాయం కావాలి, కానీ మిడిల్ మ్యాన్ ఎక్కడో ఒక చోట డబ్బులు చేసుకుంటూనే ఉంటాడు. సో ఈ అద్భుతమైన పద్ధతిని కనిపెట్టినందుకు, పనిచేస్తున్నందుకు బాలన్ గారికి, మా అక్క బుచ్చెక్కకు నా నమస్కారాలు. ఆ మిషన్ని ట్వీక్ చేశాం మేము, దాంట్లో పల్స్ అని ఉంటుంది, 1, 2, 3 స్టెప్పులు ఉండవు, ఊరికి అలా పట్టి వస్తే టక్కన వచ్చేస్తుంది. ఇదంతా చేశాము. అన్ని విషయాల్ని క్లుప్తంగా కాకుండా వివరంగా అందరి ముందు ముక్తంగా పంచుకోవాలి. బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మనకొద్దు. ఈ పాశ్చాత్యుల్ని మనం గమనించి మన బుద్ధితనాన్ని అమ్ముకుంటున్నాం, అది బుద్ధిమాంద్యం అని చెబుతూ ఇంతవరకు నా మాటల్ని శ్రద్ధగా వింటున్నారో
విన్నారు, రేపటి నుంచి మళ్ళీ ఇది దాటిన తర్వాత కాఫీ తాగేది, టీ తాగేది, సిగరెట్ తాగేది, తాగుతారని తెలుసు నాకు, నేనేం కలలు కనట్లేదు రేపే మారిపోతారని. ఇట్ టేక్స్ టైం, నో ప్రాబ్లం. కానీ ఆ శపథం తీసుకోండి, మీరు ఆరోగ్యంగా బతికేదానికి ఇప్పుడు దారి ఉంది, ముందు దారి లేకుండా ఉండింది. ముందు కాలంలో తింటుండే వాళ్ళం కానీ తెలియదు. కానీ మేము గడిచిన 20 సంవత్సరాల్లో ప్రాయోగికంగా ఈ భయంకరమైన రోగులకి ధాన్యాల్ని కషాయాల్ని తాగించి ఆరోగ్యవంతులను చేసి, ఇదేమి ప్లాన్ కాదు, 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళా రోగాలు వచ్చేదానికి, ఈ ఆహారాన్ని మీరు సతతంగా తింటూ ఉంటే మీ దేహం ఆరోగ్యంతో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మీరు 100 సంవత్సరాలు బ్రతికుంటే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ.